కార్తీక మాసం వచ్చిందంటే చాలు శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతుంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే ఈ జిల్లాలో రెండు పంచరామ క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి భీమవరం సోమేశ్వర స్వామి ఆలయం, రెండు పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం. ప్రస్తుతం అయితే మనం భీమవరం సోమేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ కార్తీక మాసానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఆలయ ఈవో కృష్ణరాజు గారి వద్ద ఉన్నాం. ఆలయ ఏర్పాట్లు, కార్తీక మాసానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకుందాం. సార్, కార్తీక మాసం వస్తుంది, భీమవరం సోమేశ్వర స్వామి ఆలయం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రం, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఎంతమంది వస్తారు కార్తీక మాసంలో? పశ్చిమ గోదావరి జిల్లా గునిపూడి గ్రామంలో ఏం చేసిన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో డి రామకృష్ణరాజు గేడు అని కార్యనిర్వహణ విధులు నిర్వహించుతున్నాను. కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసం 14/11/2023 నుంచి 12/12/2023 వరకు నెల రోజుల పాటు జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు వివిధ రాష్ట్ర నలుమూలల నుండి, వివిధ దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామిని దర్శించుకునేట జరుగుతుంది. వారికి వివిధ ఏర్పాట్లు చేయడం జరిగింది. వర్షంకి తాడవకుండా పందిళ్ళు టెంట్లో, వాటర్ ప్రూఫ్ టెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా వారికి దర్శనం జరిగే విధంగా 3 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఉచిత దర్శనం, 50 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం. ఇది కాకుండా పంచారామ క్షేత్రములు దర్శించుకునే బస్సుల ద్వారా వచ్చి దర్శించుకునే భక్తులు అతి తొందరగా మిగిలిన స్థలాలు కూడా దర్శించుకోవాలి కాబట్టి, కావున వారికి వేరే ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి అతి తొందరగా వాళ్ళకి దర్శనం చేయించి పంపించడం జరుగుతుంది. ఇది కాకుండా రైల్వే జంక్షన్లో అక్కడ దిగిన భక్తులకు వారికి ఉచితంగా 5 ఆటోలు భక్తుల్ని గుడి వరకు చేరవేయడానికి 5 ఆటోలు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా భక్తులకు మంచినీటి సౌకర్యం, ప్రైవేటు అన్న సమారాధన కమిటీ ద్వారా అన్న సమారాధన 4 రోజుల పాటు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా మున్సిపల్ శాఖ వారు, పోలీస్ శాఖ వారు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా వారి సేవలను తీసుకుని వారి ద్వారా కూడా వివిధ ఏర్పాట్లు తీసుకుని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చేయటకు చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఈ క్షేత్రం చూసుకుంటే ఇక్కడ విశేషమైన హోమాలు కూడా జరుగుతుంటాయి నిత్యం, అంటే ఈ కార్తీక మాసంలో జరుగుతాయా లేకపోతే ఏమైనా పెండింగ్లో పెడతాయి? అంటే కార్తీక మాసంలో వామాలు అన్నీ యథావిధిగా జరుగుతాయి. అంటే వామాలు అంటే మాకు తైలాభిషేకమని, శాంతి వామాలు అని ఉన్నాయి. అయ్యే విధంగా ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసం అనేటప్పటికీ వాళ్ళున్న అంటే పాప పరిహారార్థం కోసం వాళ్ళు భక్తులు వాళ్ళు చేసిన సకల దోషాలు పోవడం కోసం వచ్చి స్వామిని దర్శించుకుని ఏ కోరికలు నెరవేర్చుకోవడం కొరకు స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. దాంట్లో భాగంగా అన్ని పనులు అన్నీ సక్రమంగా ఆ పురోహితుల ద్వారా జరుగుతాయి. స్వామివారి తీర్థప్రసాదం కోసం ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం కోసం భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అన్న సమారాధన కార్యక్రమాల ద్వారా ఎటువంటి చర్యలు చేపట్టు? భక్తులకు అన్న సమారాధన అంటే సోమవారం, ఆదివారం, శనివారం రోజుల్లో అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకునే భక్తులకు వారికి అన్న సమారాధన కమిటీ ద్వారా వారికి భోజనాలు ఏర్పాటు చేయడం, అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏ విధమైన ఆటంకం లేకుండా మిగిలిన రోజులు కొంచెం తక్కువగా వస్తారు కాబట్టి వారికి సరిపడగా వారికి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా చూసుకోవచ్చు భీమవరం సోమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఈవో కృష్ణరాజు గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే కార్తీక మాసంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తాం. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి, ఇది పంచారకమ్మ క్షేత్రం కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇటు రైల్వే స్టేషన్ నుంచి ఇటు బస్ స్టాండ్ నుంచి కూడా ప్రత్యేకమైన ఆటోలు ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా అన్న సమారాధన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు కాబట్టి వారికి కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని అయితే ఈవో కృష్ణరాజు చెప్తున్న పరిస్థితి కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.